हेलो फ्रेंड्स फ्रेंड्स मन की इंडियन इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी अंटे आईआईटी लो जूनियर असिस्टेंट उद्योग संबंधी और नोटिफिकेशन रिलीज़ दी एनी डिग्री ए डिग्री कंप्लीट अभ्यर्थुना अप्लाई चुस्कुस्तु सैलरी वे सर की वीलू 45,000 रूपी पर मंथ पे चार इधर गवर्नमेंट जॉब दी चवर तेजी वे फ्रेंड्स June 30, 2023 काबटे फ्रेंड्स రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులైనటువంటి ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ ఐఐటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసిన అభ్యర్థులకు నా యొక్క రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. అదేవిధంగా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక కొత్త ఛానల్, మీరు ఎంకరేజ్ చేస్తేనే మన ఛానల్ ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటుంది. డైలీ మన ఛానల్లో ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే మీకు అప్డేట్ రూపంలో తీసుకురావడమే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. Friends, let's watch the complete notification details in this video without any delay. హలో గాయస్, ఇదే గాయస్ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి నుంచి అఫీషియల్గా అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి, నో అదర్ మీన్స్ అనేది యాక్సెప్ట్ చేయరు అని కూడా ఇవ్వడమే జరిగింది గాయస్. సో దీంట్లో జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్టులు మొత్తం 22 వేకెన్సీ అవుతున్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 18, అదేవిధంగా ఎస్సీకి 1, ఈడబ్ల్యూఎస్కి 3 ఉన్నాయి. పే మెట్రిక్స్ లెవెల్ వచ్చరికి 6 యాజ్ పర్ 7th కమిషన్. ఎడ్యుకేషన్ అదేవిధంగా అదర్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు బీటెక్, బిఈ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో సో దాంతోపాటు అది లేదా బీఎస్సీ విత్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఏం చక్క అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ డిప్లొమా ఎవరైతే విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చారు కూడా ఇవ్వడమే జరిగింది గాయస్. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 ఇయర్స్, అప్ టు 30 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీఈ బీటెక్ స్పెషలైజేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ బీఈ బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ 3 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్టికులర్ ఫీల్డ్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో 3 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా బీఈ బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎంసీఏ ఆర్ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీసీఏ విత్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్రోప్రియేట్ ఫీల్డ్ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్రోప్రియేట్ ఫీల్డ్ అని కూడా ఇచ్చారు. దీంట్లో 5 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ విత్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ బీఈ బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీలో బీటీ బీటెక్ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ విత్ 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో గాయస్ అదేవిధంగా బీఈ బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విత్ 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ అదేవిధంగా బీఈ బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 1 వేకెన్సీ, బయోటెక్నాలజీకి సంబంధించి 2 వేకెన్సీస్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది గాయస్. సో గాయస్ మీకు పే స్కేల్ వచ్చరికి ఫ్రెండ్స్ మీకు 7th సిపిసి ద్వారా అయితే మీకు పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అప్ టు 27 ఇయర్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఏం చక్క అప్లై చేసుకోవచ్చు గాయస్. సో మొత్తం జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్టులు 22 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 13 వేకెన్సీ ఉన్నాయి. సో అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఫ్రెండ్స్ మీకు జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 300, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 150 రూపీస్ అయితే ఉన్నాయి. ఉమెన్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదని కూడా ఇవ్వడం అయితే జరిగింది గాయస్. సో లింక్ మీకు యాక్టివేట్ వచ్చేసరికి మీకు 9th జూన్ నుంచి ఆల్రెడీ యాక్టివేట్ ఎట్లా ఉంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 30/6/2023 5 PM అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అని కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది గాయస్. గాయస్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళైతే ఎన్ఓసీ కంపల్సరీగా వాళ్ళ ఎగ్జిస్టింగ్ కంపెనీ నుంచి అయితే
ఇవ్వాలని కూడా ఈ డీటెయిల్స్ ఇవ్వడమే జరిగింది గాయస్. గాయస్ ఇది బిఈ బీటెక్ అదేవిధంగా బిఎస్సి బిఈ డిప్లొమా ఎవరైతే రెలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే ఏం చక్క ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు గాయస్. గాయస్ ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కనుక మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివ్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్